ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మహాపుణ్యక్షేత్రంలో ఈ ఉత్తర వైకుంఠ ద్వారం యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం చాలా వైభవోపేతంగా జరిగేటువంటి ఆనవాయితుంది. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ పరిమితులకు లోబడి ఈసారి కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. భక్తులకు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కూడా కలిగింది. ఏదేమైనప్పటికీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులు జగిత్యాల జిల్లా వాసులందరికీ, ధర్మపురి నియోజకవర్గ వాసులందరికీ, మిత్రులు స్నేహితులు బంధువులందరికీ కూడా సంపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం అనునిత్యం పాటుపడుతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వారి చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి అభివృద్ది, ప్రజలకు అందించే ప్రతి సంక్షేమం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా చేసినటువంటి అతిథులు మా జడ్మి చైర్మన్ గారు, అదేవిధంగా కోరేటి దామోదర్ గారు, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా